పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ఆగమన కాలం మూడో వారంలోని బుధవారం యెషయా గ్రంథం 45:6-8 18వ వచనము 21వ వచనము నుండి 25వ వచనం వరకు లూకా సువార్త 7:19 నుండి 23వ వచనం వరకు నాటి ధ్యానాంశం నన్ను గూర్చి సందేహింపని వాడు ధన్యుడు. లూకా సువార్త 7:23 ఈనాటి మొదటి పట్టణంలో నేను తప్ప మరి యొక్క దేవుడు లేడు అని వక్కాణిస్తూ ఉన్నాడు. వేరొక దేవుడు లేడు, నేనే దేవుడను, నన్ను విశ్వసించండి అని పట్టణాలు పలుకుతూ ఉన్నాయి. ఆధునిక యుగంలో దేవుడు లేడు, ఉంటే చూపించు అని వారి నోళ్లను మోపిస్తూ ఉన్నాయి. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చేనుకొనబడిన వారు, వారి కష్టసుఖాలు ఎరిగిన దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి వెలుగుస్తంభంగా వారిని ఎర్ర సముద్రం దాటించిన దేవుడు, మారా వద్ద చేతినీటిని త్రాగునీరుగా మార్చినవాడు, ఐగుప్తీయులను ఆనవాళ్ళు లేకుండా నాశనం చేశాడు, 40 సంవత్సరాలు ఎడారిలో మన్నాను కురిపించి ఆకలిని తీర్చినాడు, ప్రవక్తలను రాజులను న్యాయాధిపతులను పంపి తన ప్రజలైన ఇజ్రాయేలీలను కన్న బిడ్డల వలె కాపాడినవాడు మన దేవుడు. అంతేకాదు విశ్వంలో సూర్యచంద్రాదులు నక్షత్రాదులు ఋతువులు కాలాలు నిర్ణీత సమయంలో తమ పనిని చేస్తూ పోతున్నాయి అంటే అంతకంటే రుజువేం కావాలి? నీవు బ్రతికి శ్వాస తీర్చుకుంటున్నావంటే అంతకన్నా మరొక రుజువు అవసరమా? లేదు కదా. మోషే నాటి నుండి దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. దేవుడు చేయవలసిన పని సూటిగా ఆయా అవసరాలను బట్టి కాలాలను బట్టి తనను తాను తెలియచేసుకుంటూ ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఆడిన మాట తప్పనివాడు సత్యవంతుడు అని తన ప్రజలకు న్యాయవంతుడైన దేవుడిగా అగుపిస్తున్నాడు. రక్షించే దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గాంచిన జనులు సంభ్రమాచర్యములతో ఆయన ముందు మోకరిల్లడు తప్ప మనం చేయవలసింది ఏదీ లేదని గమనించాలి. పుట్టిన ప్రతి మానవునిలో దేవుని యొక్క ఆత్మ ఉందని గుర్తు చేస్తుంది. ఆ ఆత్మ దేవుని చేరాలి. అప్పటి వరకు ఈ లోకంలో మనకు శాంతి లేదు, ఉండదు అని గమనించాలి. ఈనాటి సువార్త తేటతెల్లంగా వివరిస్తుంది, మనిషికి అసాధ్యమైనది దేవునికి అన్నీ సాధ్యం అని తెలియజేస్తుంది. దేవుడే స్వయాన రక్షకుడిగా దిగివచ్చాడు. యేసుక్రీస్తు రక్షించే దేవుడని నిరూపించుటకు ఆయన చేసిన అద్భుత క్రియలే అందుకు నిదర్శనం. మొదటి పట్టణంలో దేవుడు చేసిన వాగ్దానాలు పొల్లుపోకుండా క్రీస్తు ప్రభులో నెరవేరాయి అనుటలో ఎటువంటి సందేహము లేదు. రోగుల స్వస్థత, గుడ్డివారు చూడటం, కుంటివారు నడవటం, కుష్ఠరోగులు శుద్ధులు కావటం, చెమిటివారు వినడం, మరణించిన వారు సజీవులు అవటం, దయ్యాలను వెడలగొట్టడం సామాన్య మానవుడికి చేతగాని కార్యాలు ఒక దేవుడికే సాధ్యం అని లేఖనాలు నిరూపించబడినాయి. అయినప్పటికీ విశ్వసించు వారికి అద్భుత శక్తులు కలిగి ఉంటారని దేవుడే స్వయాన దయచేశాడు. మార్కు సువార్త 16:17 నుండి 18వ వచనం ధ్యానించినట్లయితే దయ్యములను వెళ్ళగొట్టుటకు, అన్య భాషలు మాట్లాడుటకు, పాములను ఎత్తిపట్టుకుంటకు, రోగులపై హస్తం ఉంచిన వారు ఆరోగ్యవంతులవుటకు, ప్రాణాపాయం ఏది జరిగినా చనిపోవరని క్రీస్తు ప్రభు దీవెనలతో నింపుతున్నాడు. అడిగిన వారికి పవిత్రాత్మ శక్తి నిండుగా మిండుగా ఇవ్వబడింది. అడిగిన ప్రతివానికి లేదనుకోండి ఇచ్చేవాడు యేసుక్రీస్తు. ఆత్మదేవుని నడిపింపులో ఎదగాలని కోరుకుందాం. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించి నిజమైన దేవుడని నమ్ముదాం. వాగ్దానాలు నెరవేర్చు ప్రభు అని విశ్వసించుదాం. రాబోవు క్రీస్తును ప్రేమతో స్వాగతిద్దాం. యేసుక్రీస్తు ఎడల సందేహింపక విశ్వసించి ధన్యులవుదాం. మన జీవితాలను దేవుడు ధన్యం చేయనుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ఆగమన కాలం మూడో వారంలోని బుధవారం యెషయా గ్రంథం 45:6-8 నుండి 8వ వచనం వరకు